हाय फ्रेंड्स गीता कर्णम यूट्यूब चैनल वीक्षिस्तुन्न प्रेक्षकुलंदरिकी स्वागत सुस्वागत फ्रेंड्स मनम ईरोजु आध्यात्मिक प्रयाणं स्पिरिचुअल जर्नी अंटे एंटो तेलुसुकुंदाम इक्कड मनकु चाला वरकु एंटि अंटे शरीरंतो चेसे प्रयाणं దాన్ని మనం కాశీకి వెళ్తుంటాం తర్వాత తిరుపతికి వెళ్తుంటాం దానంతా మనం ఏమనుకుంటుంటాం అంటే ఆధ్యాత్మిక ప్రయాణము స్పిరిచువల్ జర్నీ అనుకుంటుంటాం కాదు ఫ్రెండ్స్ దాన్ని ప్రాపంచిక ప్రయాణము అంటాము ప్రాపంచిక ప్రయాణం అంటే శరీరంతో కలిసి చేసే ప్రయాణాన్ని ప్రాపంచిక ప్రయాణం అంటాం ఇంతకీ ఆధ్యాత్మిక ప్రయాణం అంటే ఏంటి ఆధ్యాత్మిక ప్రయాణము అంటే అవగాహన ప్రయాణము చిన్న విషయంలో కూడా మనం కొత్తగా అవగాహన అవగాహన అంటే అండర్స్టాండింగ్ కొత్తగా ఒక రకంగా మనకి ఇంతకు ముందు ఉన్న అవగాహనకి ఇప్పుడు ఉన్న అవగాహనకి మార్పు రావడమే ఆధ్యాత్మికత మనం చాలా వరకు ఎలా ఉన్నారంటే అసత్యంతో కూడుకుపోయిన ఉన్న ఈ జనము సత్యం గురించి తెలుసుకుంటుంటారు దాన్నే ఆధ్యాత్మిక ప్రయాణం చిన్న మార్పైనా సరే మనం చేంజ్ అనేది అండర్స్టాండింగ్ లో మార్పు అనేది జరిగిందంటే దాన్నే ఆధ్యాత్మిక ప్రయాణము అంటాము సో మార్పు కోరుకోవడమే ఆధ్యాత్మిక ప్రయాణం ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మనకు నాన్ వెజ్ గురించి చాలా వరకు ఎలా ఉంది చాలా వరకు ఏమనుకుంటుండే వాళ్ళం అంటే అరే నాన్ వెజ్ తింటే మనకు హెల్త్ బాగవుతుంది మనం స్ట్రాంగ్ గా ఉంటాము మన ప్రోటీన్స్ విటమిన్స్ అంతా అందులో బాగుంటాయి కాబట్టి నాన్ వెజ్ తినాలి అన్న ఒక అపోహలో జీవిస్తున్న మనం ఎప్పుడైతే ఆ అండర్స్టాండ్ లో మార్పు వచ్చింది అరే కాదు జంతువుని హింసించ దాన్ని తినకూడదు మనము జంతువులను హింసించి దాన్ని మనం భోజనం లాగా పెట్టుకొని తినకూడదు దాన్ని అది మహా పాపము అన్న కొత్త అవగాహన వచ్చింది చూసారా అదే ఆధ్యాత్మిక ప్రయాణం అంటాం ఫ్రెండ్స్ కాబట్టి ఆధ్యాత్మిక ప్రయాణము అంటే మనలో అండర్స్టాండింగ్ లో మార్పు రావడము అవగాహనలో మార్పు రావడం ఫర్ ఎగ్జాంపుల్ గౌతమ బుద్ధుడు చూడండి గౌతమ బుద్ధుడు తను తన రాజకుమారుడిగా తన రాజమందిరంలో ఉన్నన్న నాళ్ళు తనకేమీ తెలియదు ఎప్పుడైతే ఒక ముసల్వాణ్ణి చూశాడో ఒక చావును చూశాడో ఒక రోగిష్టివాణ్ణి చూశాడో అతనిలో మార్పు వచ్చింది అవగాహనలో మార్పు వచ్చింది ఏమొచ్చింది అవగాహన ఓహో ప్రతి ఒక్కరు చనిపోయేవాళ్ళ ప్రతి ఒక్కరికి కష్టాలున్నాయా ప్రతి ఒక్కరికి రోగాలు వస్తాయా అన్న విషయం అతనికి ఎప్పుడైతే అవగాహన కలిగిందో ఆ అవగాహనలో మార్పు వచ్చిందో అప్పుడే అతని ఆధ్యాత్మిక ప్రయాణం స్టార్ట్ అయింది కదా కాబట్టి ఆధ్యాత్మిక ప్రయాణము అంటే మన అవగాహన ప్రయాణము మన ఆలోచించే విధానంలో మార్పు రావాలి ఆ మార్పు ఎలా ఉండాలి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదుగుతూ ఉన్న అసలైన మార్పే ఆధ్యాత్మిక ప్రయాణం కాబట్టి ఆధ్యాత్మిక ప్రయాణంలో మనందరం కూడా ప్రతిరోజు ఒక కొత్త మార్పును కోరుదాం కొత్తగా మనం ఆలోచిద్దాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ